మన చంద్రం గెస్ట్. ఏ బావా, ఏమిట్రా ఇది? చప్పట్లు కొట్టడానికే ప్రత్యేకంగా పిలుచుకొచ్చావు, ఏమిట్రా ఇవండి? రాస్కెల్ తంతావా? ఇదేమిటండి వీడు నన్ను తంతానంటున్నాడు? ఇవాళ పుట్టిన రాస్కెల్. అరే మర్చిపోయాను, ఈ రాస్కెల్ ఇవాళే పుట్టాయండి, ఇవాళే. కంగ్రాచులేషన్స్, హ్యాపీ బర్త్డే చంద్రం. చంద్రు, ఈరోజు నీ పుట్టిండోసా? మనకు చెప్పలేదే. సాధారణంగా నేను ఎవరితోనూ చెప్పను, నీతో మాత్రం ప్రత్యేకంగా చెప్పాలని. ఇద్దరు తగదాలు పూర్తయ్యేసరికి నీకు ఇంకో పుట్టినరోజు కూడా వస్తుంది. ముందు నాకు ఇది చెప్పు, విన్నారెక్కడా మిస్టర్ అసిస్టర్, మీరు కూడా వస్తున్నారు కదా? నచ్చి నువ్వు వస్తావు కదా? అలాగే, కానీ ఇంట్లో ఒక మాట చెప్పేసి వస్తే బాగుంటుంది. పొద్దుననగా బయలుదేరి వచ్చాను, అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. ఒక పని చేద్దాం, ఇంటికి వెళ్ళి మా డాడీని అడుగుదాం. ఆయన సరే అంటే వెళ్దాం. నువ్వు కూడా వస్తే సరదాగా ఉంటుంది అనుకున్నాను. నీకేమైనా ఇబ్బంది ఉంటే వదిలే. అయ్యో, పుట్టినరోజున కుర్రాడి మూడ్ పాడు చేశారే. నువ్వు నన్ను తప్పగా అర్థం చేసుకోవద్దు. నేను వస్తాను, కానీ మా డాడీకి ఒక మాట చెప్పేసి వెళ్తాం. ఓ పని చేస్తే నువ్వు మా ఇంటికి రా ప్లీజ్. ఓకే ఓకేనా? బోల్డ్, క్లీన్ బోల్డ్. అక్కడి నుంచి ఇన్విటేషన్ రాగానే నేను అవుట. నా ప్రాబ్లం ముందుగా వెళ్ళి ఇంటికి వెళ్తున్నాను. ఆ తర్వాత అక్కడ నుంచి బ్లైండ్ స్కూల్ కి వెళ్ళాలి. పిల్లలందరూ నాకోసం బర్త్డే అని కాచుకుని ఉంటారు. ఆ తర్వాత రెస్టారెంట్ కి వస్తాను. నువ్వు నేరుగా రెస్టారెంట్ కెళ్ళు, ఇప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్తాను. స్కూటర్ లో డ్రా. ఓకే ఓకే. ఎక్కువగా తాగొద్దు. రే, వాళ్ళని పుట్టినరోజు ఒక క్వార్టర్ అయినా పుచ్చుకోకపోతే పాపం వస్తుందిరా. ఏ టాక్సీ! ఎక్కడికి వెళ్ళావు? మీ నాన్న నిప్పులు తొక్కుతున్నాడు. అది సార్ తాత, ఈరోజు ఇతని బర్త్డే, అందుకే కొంచెం లేట్ అయింది. ఐ సీ, గుడ్ గుడ్ గుడ్. కమ్ 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 కమ్. రా 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 రావు. శేఖరం. ఓ తాత, చంద్రం. చంద్రు. ఓ చంద్రం, నేనే తాతనే. తెలుస్తుంది. తెలుసా? తెలియని వాడే గొంతు గుర్తుపెట్టాడు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? దిస్ రిడిక్యులస్. చెప్పా చేయకుండా ఉన్నట్టుండి మాయమైపోతే ఉన్నామనుకున్నా పోయావనుకున్నా? ఉన్నాననుకోండి డాడీ. బై ది వే డాడీ, ఇతను చంద్రం. చంద్రం, దిస్ ఇస్ మై డాడీ. హలో. హలో. ఇతనికి అవును కళ్ళు కనపడవు. సారీ. కాఫీ తీసుకురా. వద్దండి. మంచి కాఫీ కావాలంటే ఇదే మంచి సమయం. మా ఆవిడ బయటకు వెళ్ళింది చర్చికి. వద్దంటున్నాడుగా, అతను ఎందుకు బలవంతం చేస్తావు? ఇంటికి వచ్చిన అతిథిని. సరే, నాకు తెలుసు. ఐ నో. ఓకే, కూర్చోండి డాడీ, కూర్చోండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఐ వాంట్ టు నో. డాడీ, ఈరోజు చంద్రం బర్త్డే, వాళ్ళ ఇంటికి రమ్మని ఇన్వైట్. నో నో, వెళ్ళి విష్ చేసి. నో నో, యు కాంట్ గో. మిస్టర్ శేఖర్. చంద్రం సార్. ఓకే ఓకే, చంద్రం. ఏ పేరైతే నేను లే. అమ్మాయి ఉదయం నుంచి ఇంట్లో లేకుండా బయట తిరుగుతూనే ఉంది, నీకు తెలుసా? మళ్ళీ ఇప్పుడు బయటకు వెళ్తానంటు. సారీ సార్, నాతోనే పొద్దుటి నుంచి రికార్డింగ్ థియేటర్ లో ఉంది. పొద్దుటి నుంచి రికార్డింగ్ థియేటర్ లో ఉన్నావా? అవును. మళ్ళీ ఇప్పుడు బయటకు వెళ్ళేందుకు? ఆయన బర్త్డేకి విష్ చేద్దాం వెళ్తున్నాను. పొద్దుటి నుంచి ఆయనతో కలిసి ఉన్నావుగా, ఇప్పటికి 1000 సార్లు విష్ చేసి ఉండొచ్చుగా. దాట్స్ ఇట్, దాట్స్ ఇట్. బయటకు వెళ్ళాలని వీల్లేదు. యు షట్ అప్. నా విషయాలను జోకే చేసుకో చెప్తున్నా.
అతనెందుకు దబాయిస్తావు? యు కాంట్ గో. మిస్టర్ శేఖర్ ఓకే, అదే మిస్టర్ చంద్ర. ఇలాంటివి మా ఇంట్లో అలవాట్లేదు. అమ్మాయిని నీతో పంపించను. ఐఎమ్ సారీ. సారీ, మీకేమైనా అభ్యంతరం ఉంటే వద్దు. నేను వెళ్ళొస్తాను. దట్స్ బెటర్. లుక్ చంద్రం, డాడీ చంద్రం. అతన్ని పంపించి నువ్వు లోపలికి రా, నీతో మాట్లాడాలి. చంద్రం ప్లీజ్, ఇదంతా నా గురించి జరిగింది. నాన్న పిలుస్తాను, రండి. వినిపించింది. లోనికి వెళ్ళు చంద్రం. వస్తాను డాడీ. వస్తాను. నువ్వు నాకు మర్యాద నేర్పుతున్నావా? అది కాదు డాడీ, అతను నాకు చూడండి. మీ మంది క్రమశిక్షణ గల క్రైస్తవ కుటుంబం, ఏ ట్రూ క్రిస్టియన్ ఫ్యామిలీ. ఇవన్నీ నీకు చెప్పడానికి ఇంకా నువ్వేం పసిపాపవా? కథలు కాకరకాయలను కనిపించిన ప్రతి గుడ్డి విధవని నువ్వు వెంబడించిపోతే రేపు నలుగురు నానా కూతురు కూస్తారు. వీడు పుట్టివాడే, కానీ లోకం వీడికన్నా గుడ్డికి తెలుసా? నీకు ఇదంతా అర్థం కాదు నెన్సి, నీ మంచి కోసం చెప్తున్నాను. కాబోయే మొగుడు సరే, గానీ ఈ గుడ్డు వాడు ఎక్కడ దొరకండి నీకు? జరిగింది చాలు, ఇప్పుడు చెప్తాను. ఎందుక ఏడుపు? పెద్దవాడు ఆ మాత్రం మందలించకూడదా? నువ్వేం చేసినా ఊరుకోవాలా? ఇదిగో కొంచెం నెమ్మదిగా మాట్లాడతారా? ఏం లేదు, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కొంచెం మర్యాదగా మాట్లాడటం నాగరికత. మీరు ఎవరి గురించి చెప్తున్నారు? నాన్సీతో వచ్చాడే, అతని గురించి. అతను వెళ్ళిపోయాడన్నావు? వెళ్ళాడు. నువ్వు మాట్లాడు ముత్యాలు లాంటి మాట విని సంతోషంగా వెళ్ళాడు. ఏమిటి ఇలా చేశావు? నీ పుట్టినరోజు పండుగని నువ్వు వస్తావని పిల్లలు ఎంత ఆతృతగా ఎదురు చూశారో తెలుసా? ఒక ఫోన్ అన్నా చేసి ఉండకూడదు? అంతా ఇప్పుడే పడుకున్నారు. నేను రేపు వాళ్ళతో చెప్తానులే. లేదు, ఇప్పుడే నేను వాళ్ళ దగ్గర క్షమాపణ చెప్పుకోవాలి. ఇటు ఇటు. సాయంత్రం వస్తానవుగా మరి రాలేదు. అదే, నన్ను క్షమించమ్మా. అది నేను రాలేకపోయాను. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. వాళ్ళు రెండు ఇచ్చారు, ఒకటి నీ కోసం దాచిపెట్టాను. దగ్గరికి రా. నేనంటే ఎంత ఇష్టం చూసారా? అవును, పిల్లలకున్న మనసు పెద్దాళ్ళకు ఉండదు. ఏమిటి బాబు, ఏమైంది? ఏం లేదు, ఓకే.